లైఫ్ లో చాలా ఎత్తుకెదిగితే చూడాలని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ చుట్టూ ఉన్న సొసైటీలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే మీరు ఎదగకుండా పాతాలానికి పడిపోతే చూడాలని ఒకటి ఎదురు వస్తుంది, అదే డ్రగ్స్. ఆ డ్రగ్స్ వైపు మీరు వేసే ఒకే ఒక్క తప్పటడుగు మీ చేతిలోంచి మీ లైఫ్ మీద మీకున్న కంట్రోల్ని మొత్తం లాగేసుకుంటుంది. ఆ కంట్రోల్ మొత్తం దాని చేతిలోకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని డ్రగ్స్ కి బానిసలుగా మార్చి మీ నుంచి డబ్బులు సంపాదించాలనుకునే మాఫియాలు, బ్లాక్ మార్కెట్లు చాలానే ఉన్నాయి. అవన్నీ ఒకవైపు, వాటన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడాలని కష్టపడుతున్న వేలాది మంది పోలీసులు ఒకవైపు, మీరే వైపు. వాళ్ళు చీకటితో చేస్తున్న యుద్ధంలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం. మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే, కొన్ని మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే, మీకేమన్నా తెలిస్తే అది పోలీసులతో షేర్ చేసుకోండి. మీ పేర్లు కూడా వాళ్ళు బయటకు రానివ్వరు. లెట్స్ ఫైట్ దిస్, లెట్స్ ఫైట్ టుగెదర్, లెట్స్ ఫైట్ ద డార్క్నెస్. జై హింద్. You have a family, society, state and a country looking towards your achievements. Drug intake gives you a temporary high which invades your mind and body. Later, consumes your soul too. Black market and crime world looks for a bait like you to make money. You will become their puppet even if you try it for once. They tame your pure and innocent mind and pull you into the world of crime. Thousands of police risk their lives standing between you and the drugs to protect the community as a whole. A hint of information is also a great help for us to track and stop these drugs entering into the free world. Your identity will be kept discreet. Join hands with us to protect your family, the state and the entire nation. Let us fight this darkness together. Hi everyone. ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేయడానికి పూనుకున్న పోలీసు వారికి, గౌరవనీయులు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి, వారి తోటి అధికారులకు, ఈ వెబినార్లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాను. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మ. ఇలాంటి జన్మకు ఓ అర్థం, పరమార్థం ఉండాలి. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? మన తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటం నిజంగా చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. మళ్ళీ మనం పుడతామో లేదో మనకు తెలియదు. ఎంతో అందమైన మనిషి జన్మకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది సాధించడానికి నిరంతరం తపన పడుతుండాలి. అంతేగాని జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. మన జీవితాలను చిత్తు చేసే మత్తు మనకు అవసరమా? మనిషి మీదే ఆధారపడ్డ కుటుంబాలను వీధులు పడేయటం సమంజసమా? ఇకనైనా కళ్ళు తెరిచి నవ ప్రపంచం వైపు యువత కదలాలి. ఈ దురలవాట్లకు మీరు బానిసలైపోతుంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎంత మదన పడుతుంటారో ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. మీకు పెళ్ళే, రేపు మీకు బిడ్డలు పుట్టి వాళ్ళు కూడా ఇలాంటి అడ్డదారిలోకి వెళితే మీకు నిజంగా మీకు ఎలా ఉంటుంది? మీరు నిజంగా ఆనందపడతారా? చెప్పండి. మీరు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారి వ్యవహరిస్తే మీ జీవితం నందనవనంగా మారుతుంది. Hello everyone, you are the future of the country and have a responsibility to take our society to greater heights. Drug intake invades your mind and body and later consumes your soul too. Thousands of police risk their lives standing between you and the drugs to protect the community as a whole. Help our police to reach and catch these drugs. Every information is a great help for us to track and stop these drugs from entering a society. Needless to say, your identity will be kept discreet. On the International Day Against Drug Abuse and Illicit Trafficking, join hands with us to protect your loved ones, the state and the entire nation. Let us fight this darkness together. Say no to drugs and don't let drugs keep you away from your dreams. Drugs, drugs, drugs. జీవితాలకు జీవితాలే క్రాష్. గంజాయి పీలిస్తే గమ్మత్తే, ఆపై గల్లంతే. బ్రౌన్ షుగర్తో హుషారు కాసేపే, ఆపై బ్రెయిన్ డ్యామేజే. హెరాయిన్ కిక్ కాసేపే, ఆపై నీ పని హైరానాయే. కొకైన్ ఇచ్చే కిక్కు కాస్తంతే, ఆపై మరణసయ్యకు బుకింగే. చెర్రీస్, ఎల్ఎస్డి, మారుజువానా, ఏదైతేనేం చావు మేళానికి చిందులే.
Everyone has a choice. Choose not to do drugs. Choose future and choose happiness. June 26 మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ డ్రగ్స్ అగైనిస్ట్ డే పాటిస్తోంది. వారితో మనందరం కలిసి మన పిల్లల్ని డ్రగ్స్ జోలికి పోకుండా కట్టడి చేద్దాం. Let us fight this darkness together. ఏపీ పోలీస్ శాఖతో కలపండి మీ నాదం. ఆదమరిస్తే కరోనా విలయం, అదుపు తప్పితే డ్రగ్స్ చేతిలో మరణం. You are the future. డియర్ ఫ్రెండ్, దేవుడు మనకిచ్చిన వరం ఏంటో తెలుసా? మనిషి జన్మ. సృష్టిలో ఏ జీవికి ఇవ్వని సౌకర్యాలు మనిషికిచ్చాడు, ఎందుకంటే జన్మను సార్థకం చేసుకోమని, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించమని, నువ్వు ఎదుగుతూ ఇంకో నలుగురికి సాయపడమని, ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం నీ మీద పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ తాత్కాలిక ఆనందం కోసం. అది ఆనందం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిన్ను నాశనం చేయడానికి వచ్చింది అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేక డ్రగ్స్ మహమ్మారి మత్తులో పడి కొట్టుకుపోతున్నావు. ఒక సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నావు. నీతో పాటు ఇంకో నలుగురిని నాశనం చేస్తున్నావు. దానికోసం చేయకూడని పనులు చేస్తున్నావు. నిన్ను కన్న తల్లిదండ్రికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నీ స్నేహితులు బంధువుల దృష్టిలో నువ్వు ఒక అసాంఘిక శక్తిగా కనిపిస్తున్నావు. చట్టం దృష్టిలో నేరస్తుడిగా మిగిలిపోతున్నావు. ఎందుకు ఆ దేవుడికి మనిషి జన్మనిచ్చింది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నిన్ను నాశనం చేయడానికి వచ్చిన ఈ డ్రగ్స్ మహమ్మారికి ఎందుకు బానిసవుతున్నావు? నువ్వు మానసికంగా అంత బలహీనుడివా? ఈ డ్రగ్స్ మహమ్మారి కూడా ఒక ప్రమాదకరమైన శత్రువు. అనుక్షణం నిన్ను పీల్చి పీల్చి పిప్పి చేస్తుంది. లేచి తిరగబడు. ఆ మాయదారి మత్తుకు బానిస కాకు. తరిమి తరిమి కొట్టు. నీతో పాటు ఎంతోమంది చిన్నారుల భవిష్యత్తును కాపాడు. హలో ఎవ్రీవన్, ఐ యామ్ సో హానర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది క్యాంపెయిన్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఐ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు మెయింటైన్ ది హెల్త్ అండ్ ఫిట్నెస్. It is disheartening to know the statistics of youth falling prey for the drug abuse. So let us work together to make Andhra Pradesh drug free. On this International Day Against Drug Abuse and Illicit Trafficking, I, Nana Jaiswal, say no to drugs and yes to life.